మోవీ, ఈ ముగ్గురు పెద్ద మనుషులు దిక్కు లేకుండా యా దిక్కు పెద్ద దిక్కు లేకుంటే గెలవడం ఆయన అయిపోయింది ఆయన కథ. ఇప్పుడు పెద్ద దిక్కు ఎవడు లేడు, దొడరాడు. పెద్ద దిక్కు కావాలా, మోడీ ఉండాలా, వాజ్పేయి ఉండాలా, ఎన్టీఆర్ ఉండాలా? నువ్వు ఊకెలే పెద్ద దిక్కు ఇదో అని లోకేష్ బాబుని చూపిస్తే వాడు ఓకే తెలిసేత లేదు. ఇదో పెద్ద దిక్కు అని భారత్ ఇస్తే చెప్పల మీదనే కొడతాడు మరి ఆడగాదు. కొట్టే ఐదేళ్ళు కొట్టే చూడమాటలు యాశంప మీద కొట్టిన ఐదేళ్ళు మళ్ళా నెల రోజులు ఉంటే కదా నాకు వీడియోలలో పెట్టి చూపించడానికి పోయి ఏం కొట్టాడే వారా మన పొయ్యి కింద సలాకి పెట్టి కాల్చినట్టే ఉంటది వారా చెప్పదే బాగు. ఇంకా ఈ పెద్ద దిక్కులో చూపిస్తే ఎవరు లేడు ఇలా ఇంకా నాలుగున్నర ఏళ్ళుందే. ఈ నాలుగున్నర ఏళ్లలో ఏమవుతుందో కట్టి తెలియదు. జగన్ అరాచకము, పేదలు ఇప్పుడు అసహించుకుంటున్నారు. ఎవడో లేడంతా మొత్తము తిరుపతి దేవస్థానము డబ్బులు డైవర్ట్ చేస్తున్నారు, అన్ని శాఖల డబ్బులు తీసుకుపోయి పెడుతున్నారు అమ్మఒడి అన్నారు. ఇది ఒకసారికే ఫీజు రింబర్స్ ఉన్నట్టు ఏమో యాది లేదంతా ఉత్తది. ఈయన ఏదో నవరత్నాలు అనే ఈ నవరత్నాలలో యా రత్నము ఇంతవరకు కాలే రత్నము. ఈరోజు అనేక రకాలుగా ఫండ్స్ డైవర్ట్ చేసి చేస్తున్నారు ప్రతి వాళ్లకు ఎవరికి లాయర్లకు పదివేలు, టైలర్లకు పదివేలు. ఎవరు అని టైలర్ అంటే 100 మంది అప్లై చేస్తే ఒక టైలర్ వస్తుంది, ఆ 99 మందికి రాదు. ఆటో వాళ్ళకు ఆటోలు వాడు 200 మంది అప్లై చేస్తే ఒకరికి వస్తుంది ఆటో 10,000. మళ్ళీ ఇప్పుడు కాపు నేస్తాం మాకి 15,000 ఏమో నీ అబ్బకంటే నాకు అబ్బకంటే బోర్డు పెట్టి ఇంకా వా అమ్మ పాపం ఇసుకైతే ఈ తలకాయ నొప్పి అది ఇంత అంతగా మొత్తం రాష్ట్రంలో అంతా ఆగిపోయింది కన్స్ట్రక్షన్. ఇసుక దోడ్డేదని అంటున్నాడు ఇప్పుడు మళ్ళా ఇసుక ఏమైనా కొత్త స్కీమ్ వస్తుంది ఏమొస్తుందంటే డోర్ డెలివరీ ఇసుకతో పాటుగా ఒక కేసు క్వార్టర్లు కూడా అని ఉన్నాయి పెట్టారు అనుకుంటా అట్రాక్షన్. ఈ రకమైనటువంటి పద్ధతులు పరిపాలన యాడనున్న వైన్ షాపులు ఓరయ్య ఆ వైన్ షాపులలో ఎక్సైజ్ ఓవర్ కూర్చోబెట్టి అమ్మిస్తున్నారు. పాపం ఉద్యోగస్తులే వాళ్ళు ఏదో పుణ్యం చేసుకున్నారు వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల ఆయనకు ఉద్యోగం వచ్చింది బ్రహ్మాండంగా ఎక్సైజ్ కాక్షకులు అంటాడు ఏమన్నంటే అటువంటి వాటి పాపం మర్యాదస్తులు తీసుకుపోయి వైన్ షాపులో కూర్చోబెట్టి అమ్మిస్తున్నారు. ఇక కొన్నాళ్ళకి ఏం చేస్తారు ఈ 30 మంది దున్నపోతులు కొంచెం అమ్మిస్తారు చూడండి. ఈ రకమైనటువంటి పరిపాలన ఏడలేదు ఈ దేశంలో. ఢిల్ల శాస్త్రాలు కోతి కొమ్మ చాట మాత్రం పరిపాలన ఇది మొత్తం మీద ఎట్టుందంటే ఇది అసలు వాయనకి అర్థం కావడంలే. ఎవరో ఇంట్లో చీర్కుంటే అని ఇదే పరిస్థితి ఉందంటే ఆయన రాకపోవు రాజకీయాల్లో కూడా. చూడండి ఒక సంవత్సరానికి జీతాలుండే పరిస్థితి లేదు ఈ రాష్ట్రానికి. ఈ రెండు పార్టీలు ఇంకా అయిపోయినట్టే, దీనికి కాలము చెల్లిపోయినట్టే. ఈ రీజనల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలువి మరి ఈ రాష్ట్రం బాగుపడాలయ్యా, ఈ రాయలసీమ బాగుపడాలయ్యా, ఈ రాష్ట్రానికి ఫండ్స్ కావాలయ్యా, ఈ రాష్ట్రంలో అందరూ బాగుపడాలి, ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రం ముందుగా రైతులు బాగుపడాలి. నేను బడ్జెట్ పెట్టా రాష్ట్రంతో బాగా చదివానే ఈ బడ్జెట్ మొట్టమొదటిసారి నా అసెంబ్లీ స్పీచ్లు చాలా చరిత్రాత్మకమైన స్పీచ్లు ఉన్నాయి. ప్రతి స్పీచ్ ను నేను ఎండ్ చేసింది జై కిసాన్ జై జవాన్ అని. అలాగే ఆ స్పీచ్ లో నా పద్ధతి జై జవాన్ జై కిసాన్ అని ప్రతి స్పీచ్ ఎండ్ అయింది నాది. జై
చరిత్రలో మనం చూస్తే కూడా అందుకే ఈ నది కొట్టుకుర్రో జై కిసాన్ పార్క్ జై జవాన్ పార్క్ రెండు పార్కులు కట్టించా దాని మెమరీగా. నిన్న వచ్చిన పంచాయత్ ఎస్ మోడీ గారికి నేను రైతాంగం సైనికులు వీళ్ళందరి తరఫున ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయనను అభినందిస్తున్న మొట్టమొదటిసారి బడ్జెట్ లో ఒకవైపున కిసాన్ ఇంకొక వైపున జవాన్ ఈ ఇద్దరి కోసం లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మొట్టమొదటిసారి అది మేలు జరుగుతుంది రైతులకు, అది మేలు జరుగుతుంది ఈ దేశానికి. ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు వేల మంది చచ్చిపోతా ఉన్నారు సైనికులు. ఒకవైపున పాకిస్తాన్, ఇంకొక వైపున చైనా, ఇంకొక వైపున బంగ్లాదేశ్, ఇంకొక వైపున ఉగ్రవాదులు, వీళ్ళందరి చిక్కు సమస్యలు. ఈ సమస్యల నుంచి ఈ దేశ ప్రజలను కాపాడాలి, మన సైన్యాన్ని కాపాడాలంటే సైన్యం అవసరం. ఆ సైన్యం కోసం కేటాయించి ఈరోజు జై జవాన్ జై కిసాన్ అనిపించుకున్నాడు మోడీ వారి నాయకత్వమే తప్ప ఇదో. Subscribe us and press the bell icon for more interesting updates.